నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో క్యాన్సర్ రోగులు కోవిడ్ టీకా తీసుకోవచ్చా జలుబుకు కారణమయ్యే వైరస్ తో కోవిడ్ నుంచి రక్షణ ఏబిసిడిని పాటిద్దాం కరోనాను తరిమేద్దాం వెన్నులో కీళ్లవాతం యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇంకా హెల్త్ టిప్ కరోనా సంక్షోభం అనేది క్యాన్సర్ పేషెంట్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది ఓవైపు వైరస్కు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి క్యాన్సర్కి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం క్యాన్సర్ బాధితులకు నిజంగా ఒక వరమనే చెప్పాలి. అయితే వ్యాక్సిన్లపై అర్థం పర్థం లేని నమ్మకాలు భయాందోళనలతో చాలామంది క్యాన్సర్ పేషెంట్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ పేషెంట్లకు టీకాలపై ఉన్న సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్ ఉధృతి సమయంలో ఆసుపత్రికి వెళితే ఎక్కడ కోవిడ్ బారిన పడతామేమోననే భయంతో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు. పెద్దగా ఇబ్బంది లేని రోగాల విషయంలో ఆలస్యం చేసినా పర్వాలేదు, కానీ క్యాన్సర్ లాంటి వ్యాధుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం తగదు. చాలామంది క్యాన్సర్ బాధితులు రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు తీసుకుంటున్న వారు చికిత్సలు వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్ భయంతో కీమోథెరపీ తీసుకునే కొందరు మధ్యలో ఒకట్రెండు సైకిళ్లకు రావడం లేదు. కోవిడ్ సోకితే చనిపోతామని భయపడుతున్నారు. నిజానికి కోవిడ్ వేళ క్యాన్సర్ రోగులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కరోనా కంటే క్యాన్సర్ ఇంకా భయంకరమైనది. మధ్యలో చికిత్సలను మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది, అది ప్రాణాల మీదకు తెస్తుందని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కోవిడ్ 19 పాండమిక్లో మా క్యాన్సర్ రోగులకి కొంచెం అనుమానాలు ఉంటాయి. నేను 10 సంవత్సరాల కిందట ఈ క్యాన్సర్ వైద్యం అయిపోయింది, నేను వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? తప్పనిసరిగా వేయించుకోవాలి, వేయించుకోవచ్చు కాదు, వేయించుకోవాలి. ఏ వ్యాక్సిన్ మంచిది? ఏదైనా పర్వాలేదు, మీకు దగ్గరలో ఏది దొరుకుతుంటే ఆ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలి. దీన్ని గురించి మాత్రం మీరు ఏ రకమైన సందేహము వద్దు. తర్వాత ఆపరేషన్ అయింది ఈ మధ్యనే, 1 నెల రోజులు అయిపోయింది, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఒట్టి ఆపరేషన్ అయినప్పుడు, క్యాన్సర్ ఆపరేషన్, మీరు ఏ రకమైన ఎండోక్రైన్ థెరపీ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కీమోథెరపీ తీసుకుంటున్నాం, మేము కీమోథెరపీలో ఉన్నాం, ఇప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకోవద్దా? వచ్చా లేదా? వద్దు. ఎందుకంటే ఒక్కోసారి కీమోథెరపీతో ఈ రక్త కణాలు పడతూ ఉంటాయి, జ్వరం వస్తూ ఉంటుంది. కీమోథెరపీ అయిన 2-3 వారాల తర్వాత మీరు ఎలాగో వైద్యుని సంప్రదిస్తారు కాబట్టి అప్పుడు గనక ఈ మీ సిబిపి అంటే రక్త పరీక్షలన్నీ కనుక మామూలుగా ఉంటే వెంటనే మీరు వ్యాక్సినేషన్ వేయించేసుకోవచ్చు. మనం ఈ కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడుకోవటానికి రెమెడీసివిర్ కాదు, యాంటీబయాటిక్స్ కాదు, మొదటిది వ్యాక్సినేషనే. ఎస్పెషల్లీ క్యాన్సర్ రోగులు మాత్రం తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. ఇప్పుడే క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది, వైద్యం వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అనేది, అంటే దానికి మీరు ఏ రకమైన వైద్యం చేయించుకుంటారనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి ఏ మీకు కీమోథెరపీ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు వ్యాక్సినేషన్ అనేది ఇమీడియట్గా వేయించుకోవద్దు. ఎందుకంటే ఒకసారి కీమోథెరపీ ఇవ్వగానే మళ్ళీ కౌంట్స్ ఫాలో అవుతాయి, ఇమ్యూన్ సప్రెషన్ వస్తుంది. ఇది ఎంతవరకు ఉన్నది అనేది ఎవిడెన్స్ లేదు మనకి కీమోథెరపీ ఇచ్చే ముందు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏదైనా రావచ్చు. ఒకసారి డయాగ్నోస్ అయ్యి కీమోథెరపీ అనేది మొదలు పెట్టాలనుకుంటే వ్యాక్సిన్ వేయించుకోవద్దు. అట్లాగే సర్జరీ, వ్యాక్సినేషన్ వేయించుకున్నాను, సర్జరీ చేయించుకుంటున్నాను అనేది 2 వారాల తర్వాత చేయించుకోవచ్చు. 2 నుంచి 3 వారాలు ఆగుతాము, అప్పటికి యాంటీబాడీస్ వస్తాయి, అప్పుడు చేయించుకోవచ్చు. కరోనా వేళ ఆసుపత్రులకు వెళితే వైరస్ సోకుతుందనే ఆందోళన ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తోంది. క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలు మన ఒంట్లో కనిపిస్తున్నప్పటికీ కరోనా భయంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. నిజానికి ఈ ధోరణి చాలా ప్రమాదకరం. క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. వాయిదా వేయటం వల్ల 2 నెలల్లోనే అది 3-4 దశలకు చేరుతుంది. అప్పుడు చికిత్స చేసినా నయమయ్యే అవకాశాలు చాలా తక్కువ.
కరోనాతో నిమిత్తం లేకుండా క్యాన్సర్ లక్షణాలు బయటపడిన వెంటనే నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల్లో క్యాన్సర్ అని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే కీమో రేడియేషన్ చికిత్సల్ని మొదలు పెట్టాలి. అయితే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేయకూడదు. తొలుత కరోనాకు వైద్యం అందించాలి. 14 రోజుల తర్వాత వ్యాధి తగ్గి నెగటివ్గా నిర్ధారణ అయిన 28 రోజుల తర్వాతే క్యాన్సర్ చికిత్స ప్రారంభించాలని చెబుతున్నారు డాక్టర్లు. రెండో డోసు వచ్చేస్తుంది, ఏం చేయాలి? రెండో డోసు వచ్చినప్పుడు కొన్ని క్యాన్సర్లు ఆగొచ్చు, నష్టమేం లేదు. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ ఉంది, ఈఆర్ పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ అని ఉంటుంది. అంటే నువ్వు ఒక కేటగిరీ ఆఫ్ రొమ్ము క్యాన్సర్కి ఆగినా పర్వాలేదు. వారం రోజులాగి 2 వ్యాక్సిన్ వేసుకుని 3 వారాలకి చేసుకోవచ్చు. కావాల్సిస్తే మేము ఒక టాబ్లెట్ పెడతాం, ఎండోక్రైన్ థెరపీ, ఈ 4 రోజులు అది వాడుకోవచ్చు. అదే థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నది, హ్యాపీగా వ్యాక్సినేషన్ ఎంచుకోండి, తర్వాతనే ఆపరేషన్ చేయించుకోండి, ఇదే ఎమర్జెన్సీ కాదు. ఇది కాకుండా ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అంటే జీర్ణాశయము, ఈసోఫేగస్, అంటే అన్నవాహిక విరోచనం పే క్యాన్సర్లు, వీటికి ఆగటానికి కుదరదు. ఎందుకంటే ఇవి ఒక్కోసారి మనకి అడ్డుకుంటాయి, అడ్డుకుని ప్రమాదం కలిగిస్తాయి. అలాగే రొమ్ము క్యాన్సర్లో ట్రిపుల్ నెగిటివ్ అంటారు, అగ్రెసివ్ క్యాన్సర్, దీనికి కూడా ఆగటానికి కుదరదు. ఒవేరియన్ క్యాన్సర్ ఉంది, దానికి కూడా ఎక్కువ ఆగటానికి కుదరదు. సో కొన్ని క్యాన్సర్లు మనం ఆగొచ్చు, వ్యాక్సినేషన్ నేర్చుకునే వైద్యం చేయొచ్చు, కొన్ని క్యాన్సర్లు ఆగటానికి వీలవదు. సో మీకు వచ్చిన క్యాన్సర్ను బట్టి, మీకు చేయాల్సిన వైద్య విధానాన్ని బట్టి ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చా లేదా అనేది మీ ఆంకాలజిస్ట్ గారు డిసైడ్ చేస్తారు. ఇమ్యూనోథెరపీ స్టెరాయిడ్స్ మీద ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవచ్చా లేదా అనేది దీనికి క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇమ్యూనోథెరపీ మీద ఉన్నప్పుడు ఈ వ్యాక్సినేషన్ అనేది స్టెరాయిడ్స్ మీద ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ లైవ్ వ్యాక్సిన్స్ వలన ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. వీటిలో కొంచెం ప్రమాదమైంది, సామాన్యంగా మేమైతే వద్దనే చెప్తాం. క్యాన్సర్ చికిత్సలు తీసుకుంటూ కోవిడ్ టీకాలు వేసుకోవచ్చా అనే సందేహం ఇవాళ మనలో చాలా మందిలో ఉంది. క్యాన్సర్ రోగులు నిరభ్యంతరంగా టీకాలు వేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాధిని జయించిన వారు సాధారణ వ్యక్తుల మాదిరిగానే టీకా తీసుకోవచ్చు. ప్రస్తుతం చికిత్స తీసుకునేవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కీమోథెరపీలో ఉన్న రోగులు 2 సైకిల్స్ మధ్యలో సీబీపీ పరీక్ష చేయించుకోవాలి. తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణంగా ఉంటే టీకా వేసుకున్న 2 రోజుల తర్వాత మళ్లీ కీమోథెరపీ ప్రారంభించవచ్చు. రేడియేషన్ చికిత్సలో ఉన్నవారు మాత్రం మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. లుకేమియా చికిత్స పొందుతున్నవారు కూడా సీపీబీ పరీక్ష చేయించుకున్న తరువాతే ముందుకెళ్లాలి. టార్గెట్ థెరపీ, హార్మోనల్ థెరపీ, ఇమ్యూన్ థెరపీలు తీసుకుంటున్న వారు కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్న రోగులు చికిత్సల తర్వాత వ్యాక్సిన్ పొందవచ్చు. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన వెంటనే అయినా టీకా తీసుకోవచ్చు. దాని తర్వాత 2 వారాలు ఆగి క్యాన్సర్ చికిత్సలు ప్రారంభించాలి. కరోనా వేళ వైరస్ కు చిక్కకుండా ఉండాలంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కీమో, రేడియేషన్ తదితర చికిత్సలు తీసుకుంటూనే నిశ్చింతగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సాధారణ జలుబుకు కారణమైన రైనో వైరస్తో కోవిడ్ నుంచి రక్షణ కలుగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా జలుబు వచ్చినప్పుడు శరీరంలోని రోగ నిరోధకతను ఇంటర్ఫెరాన్ స్టిమ్యులేటెడ్ జీన్స్ అప్రమత్తం చేయడం ద్వారా కోవిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. శరీరంపై దాడి చేసే వైరస్లను ఎదుర్కోవడంలో ఇంటర్ఫెరాన్లు కీలక రక్షణ వ్యవస్థగా నిలుస్తాయి. సాధారణ జలుబుతో బాధపడుతున్న సమయంలో కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలోని ప్రతిస్పందకాలను ఇంటర్ఫెరాన్లు ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఇవి వైరస్ కణాల పునరుత్పత్తిని అడ్డుకుంటున్నట్లు అమెరికాలో జరిపిన అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. అయితే జలుబుకు కారణమైన రైనో వైరస్ నిజంగా కోవిడ్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుందా అని తెలుసుకునేందుకు ల్యాబ్లో అభివృద్ధి చేసిన కణజాలానికి వైరస్ సోకేటట్లు చేశారు. అనంతరం పరిశీలించగా కోవిడ్ వైరస్ పునరుత్పత్తి పూర్తిగా ఆగిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇలా సాధారణ జలుబుకు కారణమైన వైరస్తో కోవిడ్ ఇన్ఫెక్షన్ను కొంతవరకు నియంత్రించవచ్చని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. అయితే వీటిపై మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పారు. ఇక సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు కొంతవరకు రక్షణ కల్పిస్తున్నట్లు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు ఇదివరకే వెల్లడించారు.
వివరించారు. ఈ రక్షణ కొంతకాలం మాత్రమే ఉంటుందని, జలుబు తగ్గిన కొన్ని రోజులకే వాటి వల్ల వచ్చే రోగ నిరోధకత తగ్గిపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నిర్మూలనలో రైనో వైరస్ దోహదపడుతున్నప్పటికీ మహమ్మారి నిర్మూలనకు ఇదే పూర్తి పరిష్కారం కాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల ఎదుగుదల చక్కగా ఉండేందుకు, మన శరీర కండరాలు దృఢంగా తయారవటానికి, మెదడు చురుకుగా పనిచేయటానికి, ఇలా ఎన్నో కీలకమైన పనులన్నిటికీ ప్రోటీన్ అనే ముడిసరుకు కావాలి. మాంసాహారం తినే వారికి ప్రోటీన్ల కొరత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ శాకాహారులకు మాత్రం ప్రోటీన్ల కొరత ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. ఇలాంటి వారికి సోయాబీన్స్ను ఒక మంచి పరిష్కారంగా చూపిస్తారు డాక్టర్లు. సోయాలో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. శరీరానికి కావలసిన అన్ని రకాల అమైనో యాసిడ్లు సోయాబీన్స్లో సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం నుంచి అందే ప్రోటీన్ల కన్నా సోయాలో లభించే ప్రోటీన్లు చాలా మేలైనవి. సోయాబీన్స్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్ రసాయనాలకు ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించే గుణం ఉంది. అంతేకాదు, ఫైటోఈస్ట్రోజన్లు శరీరంలో కాల్షియంను సంగ్రహించడాన్ని అధికం చేసి ఎముకలు గుల్లబారకుండా కాపాడతాయి. సోయా ఉత్పత్తులు పెద్దపేగు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. పెద్దపేగుకు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. సోయా ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థ మరియు అన్నవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. సోయా ఆహారాలను తీసుకోవటం వలన శరీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. సోయా పదార్థాలు కిడ్నీలపై పనిభారాన్ని తగ్గిస్తాయి. సోయాను తీసుకోవటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతాలు బాగా తగ్గుతాయి. ఋతుక్రమం సమయంలోనూ మెనోపాస్ దశలో సోయా ఉత్పత్తుల్ని తీసుకోవటం వల్ల సమస్యల తాకిడి బాగా తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోయా ఆహారాలను సంపూర్ణ ఆహారంగా చెప్పుకోవచ్చు. కరోనా కష్టకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మనలో చాలా మందికి మనసులో తెలియని భయాందోళనలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో మనం సవాళ్లను అంగీకరించాలి, సమస్యలను దృఢ చిత్రంతో ఎదుర్కోవాలి. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడే గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగాలి. ఇందుకు ఏబీసీడీ చిట్కాలు బాగా ఉపకరిస్తాయని చెప్తారు మానసిక వైద్య నిపుణులు. కరోనా నేపథ్యంలో మనోస్థైర్యాన్ని పెంచే ఏబీసీడీ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా ముప్పు ఎదుర్కొంటున్న ప్రస్తుత కష్టకాలంలో గుండెను నిబ్బరంగా ఉంచుకునేందుకు, తగిన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు మానసిక వైద్యులు ఏబిసిడి అనే నాలుగు చిట్కాలను మనకు సిఫారసు చేస్తున్నారు. ముందుగా ఏ అంటే యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్, అంటే సందర్భాన్ని అంగీకరించడం. కష్టాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. తాత్కాలికమైన విపత్తును ప్రపంచం ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి బయటపడచ్చు. నివారణతోనే పరిష్కారం ఉంటుందని అందరూ గుర్తించాలి, పోరాడాలి అనే తత్వాన్ని పెంపొందించుకోవాలి. వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయన్నది నిజమే, కానీ వైరస్ను ఎదుర్కొని ప్రాణాలతో బయటపడిన వృద్ధులు యువకులు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. మా కాలనీలో ఎవరికీ వైరస్ సోకలేదు అనే ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎవరికైనా సోకినా వారికి దూరంగా ఇంట్లోనే ఉన్నామన్న ధీమాతో ఉండాలి. వర్తమానం మీద దృష్టి పెడుతూ 2-3 నెలలు పనులు జరగకపోయినా, ఆర్థికంగా కుంగిపోయినా తర్వాత కుదురుకుంటామనే విశ్వాసంతో పోరాడాలి. రెట్టింపు శక్తితో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇక బి అంటే బీ పేషెంట్ డ్యూరింగ్ లాక్డౌన్. ఓపికతో ఉండాలి. అలవాటు లేక ఇంట్లోనే రోజుల తరబడి గడపడం అంటే అందరికీ విసుగ్గానే అనిపిస్తుంటుంది. జనవరిలో వైరస్ ధాటికి కుంగిపోయిన చైనా 3 నెలల తర్వాత కుదురుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. పునరుత్తేజంతో మనమూ కుదురుకుంటామనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. మనసుకు అలా సర్ది చెప్పుకోవాలి. అలాగే సి అంటే కేర్ఫుల్ అబౌట్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మానసిక శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విసుగుతో ఏ పని చేయాలన్నా ఉక్రోషం వస్తుంటుంది. సరిగ్గా ఆహారం తీసుకోరు. దీంతో శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఉదయమే ఇంటి డాబాపైన నడవాలి. ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. ఇంట్లోనే సులభమైన వ్యాయామాలు చేయాలి. ఉత్సాహాన్ని పెంచే ఆటలు ఆడుకోవాలి. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక డి అంటే డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎన్ని రోజులు ఇలా బందీగా ఉండాలో, ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది, ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది అంటూ ఇప్పటికే చాలామంది మానసిక వైద్యుల వద్దకు వెళుతున్నారు.
నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు అడుగులు వేయాలి. మనసును మన అధీనంలోకి తెచ్చుకోవాలి. నెగటివ్ ఆలోచనలను రానివ్వకూడదు, వాటిని పట్టించుకోకూడదు. కరోనా సంక్షోభాన్ని మనమంతా అంగీకరించాలి. సమస్య సర్దుమణిగే వరకు ఓపికగా ఉండాలి. మానసిక శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఈ నాలుగు సూత్రాలని అమల్లో పెడితే చాలు, కరోనా కష్టకాలాన్ని మనం సులువుగానే అధిగమించవచ్చు. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు మన ఒంట్లోని కీళ్లన్నీ వాపొచ్చి నొప్పులతో పోటెత్తుతుంటాయి. నరకానికి మరో రూపంగా చెప్పుకునే కీళ్లవాతం సాధారణంగా కాళ్ళు చేతుల్లోని చిన్న చిన్న జాయింట్లలో వస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో మన శరీరానికి దన్నులాంటి వెన్నెముకలో కూడా కీళ్లవాతం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెన్నులో పూసలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మొత్తంగా శరీర కదలికలే స్తంభించిపోతూ ఉంటాయి. ఈ రకమైన కీళ్లవాతాన్ని యాంకిలోజింగ్ స్పాండిలైటిస్గా పిలుస్తారు డాక్టర్లు. వెన్నులో కీళ్లవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? మనకు యాంకిల్లో స్ప్రెయిన్ అయ్యేది, ఇంజరీస్ అయ్యేది చాలా కామన్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇంజరీ వి సీ మన అవుట్ పేషెంట్లో. దానికి ముందు మనం ఫ్రాక్చర్ అయిందా లేదా తెలుసుకోవాలి. చీలమండలో గాయాలకి కెన్ బి ఎ స్ప్రెయిన్ కావచ్చు, అంటే లిగమెంట్ టేర్ అయి ఉంటుంది. ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు మామూలుగా ఎట్లా వస్తుంది? మనకు ఫుట్బాల్ ఆడేటప్పుడు, మెట్ల దగ్గర దిగేటప్పుడు సడన్గా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. చీలమండలం ట్విస్ట్ అయినప్పుడు ఆ స్ప్రెయిన్ అవుతుంది. ఆ స్ప్రెయిన్ మనకు ఉండేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, అంటే 3 గ్రేడ్స్ ఆఫ్ స్ప్రెయిన్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్, ఈచ్ దానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది. సో స్ప్రెయిన్ లేనప్పుడు మనం ఎక్స్రే తీసినా కానీ మనకు ఫ్రాక్చర్స్ అని తెలుస్తుంది. ఫ్రాక్చర్స్ మనకు చీలమండల్లో రెండు పక్కలు ఉంటాయి, లోపల భాగము, బయట భాగము. ఒక ఫ్రాక్చర్ అయితే ఒక భాగంలో దాన్ని మనం ప్లాస్టర్తో ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ రెండు భాగాలు ఫ్రాక్చర్ అయినప్పుడు 90-95% కేసెస్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో డిఫరెంట్ ఏరియాస్ బట్టి ఏ ఫ్రాక్చర్ ఉంది, ఏ లిగమెంట్ పట్టు ఉంది, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వేరే వేరే ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్తో ఎలాంటి సమస్యలు ఉంటాయి? సిమ్టమ్స్ మనకు యాంకిల్ ఇంజరీ వచ్చినప్పుడు ఫ్రాక్చర్ ఉన్నా కానీ, లిగమెంట్ స్ప్రెయిన్ ఉన్నా కానీ చాలా మటుకు సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. పెయిన్ చాలా ఉంటుంది, దాని మీద బరువు పెట్టి నడవలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం కానీ కుంటుకుంటూ నడుస్తుంటాము, కొంతమంది బొత్తికి బరువు పెట్టాలి. సో లెట్ అస్ సే మైల్డ్ స్ప్రెయిన్ ఉందనుకో, కొంచెం కుంటుకుంటూ నడవచ్చు. సివియర్ స్ప్రెయిన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ చాలా ఉంటుంది, అండ్ దే కెనాట్ బేర్ వెయిట్ ఆన్ ద లైక్ వాకర్తో నడవాలో, కుంటుకుంటూ నడవాలా. స్వెల్లింగ్, పెయిన్ అండ్ ఇనబిలిటీ టు వాక్ అది 3 మోర్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్కు కారణాలు ఏంటి? మనకు యాంకిల్ పెయిన్ చాలా కామన్ అండి. చాలామందికి హీల్ దగ్గర కింద నొప్పి వస్తుంటుంది, దాన్ని మనం ప్లాంటర్ ఫేషియస్ అంటాము. యాంకిల్ చీలమండలం వెనకాల టెండో ఎకలీస్ దగ్గర టెండన్ పెయిన్స్ వస్తుంటాయి. దీస్ ఆర్ సో కామన్ బికాజ్ మన డైలీ యాక్టివిటీస్లో మనం ఇంట్లో చప్పల్స్ లేకుండా నడుస్తాము, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు నడుస్తుంది. సో బేర్ ఫీట్ వాకింగ్ ఇన్ ద హౌస్ ఓన్లీ మన సిమెంట్ ఫ్లోరు, మన గ్రనైట్ ఫ్లోరింగ్తో హీల్ వెనకాల కింద పెయిన్ వస్తుంది, దాన్ని మనం ప్లాంటర్ ఫేషియస్ అంటాము. 99% ఆఫ్ దిస్ ప్లాంటర్ ఫేషియటిస్ సిమ్టమ్స్ మనం ఓన్లీ విల్ చేంజ్ విత్ మైల్డ్ కోర్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ ఒక 1-10 days వేసుకోవచ్చు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, అంటే కండరం స్ట్రెచ్ చేసేది, ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా. సాఫ్ట్ చప్పల్స్ వేసుకోవాలి ఇంట్లో, ఎనీథింగ్ సాఫ్ట్, అండ్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ పెట్టుకోవాలా. ఈ ప్రోటోకాల్ తీసుకొని మనం తీసుకుంటే యూజువలీ ఈ హీల్ పెయిన్ అవన్నీ ఒక 3-8 weeks తగ్గుతుంది. ఇంజెక్షన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ నౌ డేస్ వాట్ వీ హావ్ నోటీస్డ్ ఇంజెక్షన్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది, కానీ మళ్ళీ ఒక 6 months తర్వాత పెయిన్ మళ్ళీ రావచ్చు. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, హీల్ పెయిన్ కోసం ఇంజెక్షన్స్ ఎంత అవాయిడ్ చేస్తే మంచిది. న్యాచురల్ కోర్స్ ఆఫ్ వెయిట్ తగ్గించేది, మనం ఓవర్ వెయిట్ ఉన్న కానీ వెయిట్ తగ్గాల, హీల్ మీద సాఫ్ట్ చప్పలు చేసుకోవాలి, అండ్ ఫిజియోథెరపీ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే అన్నీ ఒక 6-8 weeks తగ్గుతుంది. మనం తొందరపడి 1-10 days తగ్గాలంటే ఇవి తగ్గవు. కొంతమందికి రేర్గా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకొని యూరిక్ యాసిడ్ మనం ఎక్కువ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ఎనీ యాంకిల్ ఇంజరీ వచ్చినా కానీ, మనకు యాంకిల్లో డ్యామేజ్ అయినా కానీ, ది ట్రీట్మెంట్, ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్ సేమ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ రైస్. రైస్ అంటే రెస్ట్. ఫస్ట్ ఇస్ రెస్ట్, సెకండ్ ఐ అంటే ఆర్ ఇస్ ఫర్ రెస్ట్, ఐ ఇస్ ఫర్ ఐస్. ఐస్ ప్యాక్స్ పెట్టాలి. యూ కెన్ పుట్ ఐస్ ప్యాక్స్ ఆల్ రౌండ్ యాంకిల్ స్వెల్లింగ్ తగ్గించుకుండేకి. యూ కెన్ డూ దట్ ఫర్ 5-7 minutes 4-5 times కంటిన్యూస్గా, అంటే ఒక గ్యాప్ ఇస్తూ చేసుకోవాలి, నాట్ కంటిన్యూస్గా వెళ్ళాలి. సో ఐస్ పెట్టుకోవాలి. దెన్ కంప్రెషన్. కంప్రెషన్ అంటే వాపు రాకుండా క్రేప్ బ్యాండేజ్ అయినా వాడవచ్చు, ప్లాస్టర్ అయినా వాడవచ్చు, ఏదొకటి.
దెన్ లాస్ట్ ఇస్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే కాలు ఎత్తులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకు ఏమైనా వాపు ఉంటే దాన్ని మనం కింద హ్యాంగ్ చేస్తే స్వెల్లింగ్ పెరుగుతుంది. సో నీ యాంకిల్ ఇంజరీ వచ్చిన తర్వాత రైస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. రెస్ట్, ఐస్ ప్యాక్స్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. సో కాలు హైట్ దీని మీద పెట్టుకుంటే రెస్ట్ ఉంటుంది. దీస్ ఆర్ ద 3-4 ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ మనం చేసేది. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఖచ్చితంగా ఎక్స్రే తీసుకొని, ఎక్స్రే చూసిన తర్వాత ఏ ఫ్రాక్చర్ ఉంది, ఏ లిగమెంట్ ఇంజరీ ఉందో చూసుకొని మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ను నివారించుకోవచ్చా? యాంకిల్ పెయిన్ మనకు చాలా కామన్ సిమ్టమ్ అండి. అది హీల్ పెయిన్ వెనకాలనే వస్తుంది, టెండో అకిల్లెస్ దగ్గరనే వస్తుంది. సో ఇది వచ్చేది బేసికలీ బికాస్ ఆఫ్ అ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ, ఆర్ఎస్ఐ. అంటే రిపీటెడ్గా ఏదో ఒక యాక్టివిటీని దాని మీద లోడ్ చేసేటప్పుడు ఆ పెయిన్స్ వస్తాయి. బేర్ ఫీట్ వాకింగ్, యూజింగ్ నాట్ యూజింగ్ సాఫ్ట్ చప్పల్స్ అట్ హోమ్, ఏది యాక్టివ్ యాక్టివిటీ చేసినా వస్తుంది. నా హీల్ పెయిన్స్ వెనకాల వచ్చేటివి ఆల్సో, ఇఫ్ సపోజింగ్ యూ డూ రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్. సో ఏ ఎక్సర్సైజ్ అన్నా మనం చిన్న వయసు ఉన్నప్పుడు పర్వాలేదు, బట్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ టెండన్ స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వస్తుంది. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. యూ కెనాట్ డూ ఓన్లీ వన్ ఎక్సర్సైజ్ ఫర్ ద హోల్ 10 డేస్ అండ్ మనకు బాడీలో పెయిన్ రాకుండా ఉండదని లేదు. ఆ ఓవర్ స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ పెయిన్స్ వస్తాయి. సో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అవాయిడ్ చేసే వీ హ్యావ్ టు మిక్స్ ద ఎక్సర్సైజ్ ప్యాటర్న్. ఒకరోజు స్కిప్పింగ్ చేస్తే ఒకరోజు వాకింగ్ చేయవచ్చు, ఇంకోరోజు సైక్లింగ్, యోగా, ఎలెప్టికల్ అవి చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో మిక్సింగ్ ద ఎక్సర్సైజ్ అండ్ అవాయిడింగ్ డ్యామేజ్ మన జాయింట్స్, ఆ లిగమెంట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. వెన్నులో కీళ్లవాతానికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓవైపు మందులు వాడుకుంటూ మరోవైపు కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ చక్కగా అదుపులో ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి 2 చెంచాల ధనియాల్ని 1 గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి తాగండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే రక్తంలో కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512, లేదా సుఖీభవ @ETV.co.in కు ఈమెయిల్ చేయండి.